న్యూస్ ద్వారా మీరు మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంటర్వ్యూస్, అడ్వర్టైజ్మెంట్స్ కోసం కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. మాట్లాడతాను, నేను ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగలుగుతాననే ఆలోచనతో ఆయన ఉన్నట్టు మరోసారి ఇవాళ రుజువైంది. ఈరోజు కొన్ని పత్రికలు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. హెడ్లైన్స్ చూస్తే ఏదో అమరావతిలో పెద్ద ఉద్యమం నడుస్తున్నట్టు, అక్కడ ఉద్యమాన్ని మహిళలు ఉద్యమం చేస్తుంటే ఉక్కుపాదంతో ప్రభుత్వం అణిచివేస్తున్నట్టుగా, రక్తసిక్తం అయిపోయినట్టుగా ఒక కట్టు కథలు దాన్ని ఉన్నదాన్ని ఘోరంతని కొండంతలు చేసి ప్రచురించిన విషయం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో, అమరావతి పరిరక్షణ పేరిట ఆయనే కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం వహిస్తూ నడుపుతూ ఉన్నాడు ఉద్యమాన్ని. ఆ ఉద్యమం నిన్న ఏదో పెద్ద ఒక ప్రభుత్వం దమనకాండ దాని మీద జరుపుతున్నట్టుగా చిత్రీకరించే కార్యక్రమం ఏదైతే నిన్న చూసామో, దాన్ని మేమేం చెప్తా ఉన్నామంటే, ఖచ్చితంగా ఉత్తరాంధ్ర వెనకబాటు తనం పోగొట్టడం కోసం ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకి ఒక వ్యతిరేక ఉద్యమంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి, అటు రాయలసీమ అభివృద్ధికి కూడా వీరు విఘాతం కలిగించే విధంగా దాన్ని ఒక వ్యతిరేక ఉద్యమంగానే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా మేము చెప్తున్నాం. అంటే అమరావతిలో కొంతమంది వ్యక్తుల పరిరక్షణ తప్ప, వారి ఆస్తుల్ని కాపాడడం తప్ప తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ ఉత్తరాంధ్ర పైన, రాయలసీమ పైన, వెనుకబడిన ప్రాంతాల మీద ఏమాత్రం గౌరవం కూడా లేదనేది మళ్ళీ ఒకసారి రుజువైంది. ఘోరంత వాటిని కొండంతలుగా చూపించి అక్కడేదో జరిగిపోతున్న అమరావతిలోనే ఒక చిత్రీకరణ చేయాలనే ప్రయత్నం చూశాం. ఇలాంటి చౌకబారు కార్యక్రమాలు ఆ పత్రికల విలువలకే ప్రశ్నార్థకం అవుతాయనేది, ఆ మీడియా విలువలకే ప్రసాదం అవుతాయని గుర్తించుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఉదయం ప్రసంగంలో చెప్పారు, కొంతమంది వ్యక్తుల వ్యక్తిగత అజెండాలు తెలుగు ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉండడం అనేది దురదృష్టకరం అని చెప్పి, ఈ రాష్ట్రం ఈ తెలుగు ప్రజలు కత్తిపోట్లని వెన్నుపోట్లని ఎన్నింటినో చూసి తట్టుకున్న రాష్ట్రమని ఆయన అభివర్ణించారు. మేము ఒకటే చెప్తున్నాం, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా, తెలుగువారి ప్రయోజనాలను కాపాడే విధంగా, నూతనంగా ఏర్పడిన ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజనీతిజ్ఞులాగా వ్యవహరిస్తూ ఉన్నారనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. పోలవరం ప్రాజెక్టుకి ఇస్తానన్న నిధులు పూర్తిగా ఇవ్వలేమని చెప్పి సాంకేతిక సమస్యలను చెబుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం, మాకు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి జాతీయ హోదా ఉన్న కారణంగా పూర్తిగా నిధులు ఇవ్వండి అని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఒక ప్రధానమంత్రి గారికి లేఖ రాశారో ఆ లేఖ చూస్తే మీరు ఎంత డిగ్నిఫైడ్గా ఆయన వ్యవహరించారో అర్థమవుతుంది. ఏదో బురద జల్లే కార్యక్రమం కానీ గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతూ రాజకీయ కోణంలో దీన్ని మాట్లాడడం కానీ ఆయన చేయలేదు. ఒక రాష్ట్ర అధినేతగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చాలా విశాలమైన భావాలతో ఈ ఉత్తరం రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే పోలవరం ప్రాజెక్టు మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి, అదేవిధంగా వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడానికి ఒక సాధనంగా చూడటం వలన ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వచ్చి పోలవరం ప్రాజెక్టుని ఒక ఏటీఎంగా చంద్రబాబు నాయుడు వాడుకోవాలని చూస్తున్నారని కామెంట్ చేశారంటే ఇక మనం ఏం చెప్పక్కర్లే. ఏ విధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రం చేతుల్లోంచి తన చేతుల్లోకి తీసుకుని కనీసం ఆ కేంద్ర ప్రభుత్వం సంస్థలు ఏదైతే జలశక్తి సంస్థలు ఉన్నాయో వాళ్ళు చెబుతున్న మాటలకు కూడా విలువివ్వకుండా, వారు రాసిన లేఖలకి సమాధానం కూడా ఇవ్వకుండా ఇవాళ ఈ రాష్ట్రానికి, రాష్ట్ర జీవనాడి లాంటి తెలుగు జీవనాడి లాంటి తెలుగువారి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టుకి నష్టం చేకూర్చింది చంద్రబాబు నాయుడు గారని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. 2016లో ప్రత్యేక ప్యాకేజీ అర్ధరాత్రి పూట ఒప్పుకుని స్వీట్లు పంచుకుని పండగలు చేసుకుని కేవలం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేతికొచ్చిందనే ఆనందంతో
ఉబ్బి తబ్బబావడం తప్ప ఏం సాధించారు వాస్తవానికి ఇవాళ ఏం జరుగుతుందని మేము అడుగుతా ఉన్నాం నీటి పారుదల వ్యయాన్ని 20398.61 కోట్లుగా నిర్ణయిస్తే ఇది కాదు ఏదైతే రివేజన్ ఎస్టిమేట్స్ ఉన్నాయో ఆర్ఎండ్ఆర్ తో కలిపి ఆ మొత్తాన్ని ఇవ్వాలని ఆనాడు ఎందుకు ఈ ప్రభుత్వం అడగలేకపోయిందని చెప్పి నేను ఇప్పుడు ప్రశ్నిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్లక్ష్య ధోరణి గాని ఆ రోజు ఆయనకున్న ఆలోచన వ్యవహారం గాని ఈ మొత్తం పోలవరం ప్రాజెక్ట్ నే ఈ రోజున ఒక గందరగోళంలో తోసేసే పరిస్థితి వచ్చిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా నేను ఒక్కటే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతున్నా ఎన్డీఏ తో చివరి 6 నెలలు తప్ప కలిసి కాపురం చేసి వీలైనంత వరకు వారిని పొగుడుకుంటూ వారు లేకపోతే మేము లేమన్నంతగా యుగల గీతాలు పాడుకుంటూ అసలు ఎన్డీఏ లో తమ మంత్రులను కూడా కూర్చోబెట్టి తమ ఎంపీల్ని మంత్రులుగా కూర్చోబెట్టి 4.5 సంవత్సరాల పాటు కాపురం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దీనికి సరిపడా నిధుల్ని సాధించలేకపోయారని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా ఇది మీ వైఫల్యం కాదా చంద్రబాబు అని అడుగుతున్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నాడు మనం ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని చూసుకున్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనే ఒక జీవనాడికి ఇవాళ నష్టం జరుగుతుందనేది ఆలోచన ప్రజలకు వస్తే దానికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉంది కనుక ఇవాళ మాట్లాడుతూ ఉన్నాం ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి మీరు చేసిన చేతగానితనం వలన కాదా ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఎందుకు ఆ రోజు మౌనంగా ఉన్నారనే దానికి ఇవాళ ఆయనే సమాధానం చెప్పాలి ఆ బాధ్యత ఆయన తీసుకోవాలని చెప్పి కూడా నేను అడుగుతున్నా విభజన చట్టం నాడు విభజన చట్టం సెక్షన్ 90 ప్రకారం మనకి పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదాగా నిర్మాణం చేయడానికి నిర్ణయం అయినప్పుడు ఆ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు అథారిటీ కూడా ఎప్పటికప్పుడు సమాచారం కోరిన ఇవ్వకపోవడం వల్లనే కదా ఈరోజు 47,617 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి సగానికి కుదించే పరిస్థితి వచ్చింది ఆర్ఎండ్ఆర్కి నిధులు ఇవ్వని పరిస్థితి వచ్చిందని చెప్పి ఆ కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉంది మీ నిర్లక్ష్యమే ఇవాళ శాపం అయింది కదా అని నేను అడుగుతా ఉన్నా అందుకే మేము చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఏ అంశం తీసుకున్నా మీ ఆనాటి నిర్లక్ష్యం మీ కమిషన్ల కోసం కక్కుర్తి మీ అవినీతి కోసం ఆరాటం కనిపిస్తాయి ఇందులో ఎలాంటి సందేహం లేదు చేసినంత చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించే కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వివిధ అంశాల్లో తీసుకుని ప్రతి విషయంలో కూడా రాజకీయాలు తప్ప ఆయనకి మరొకటి కనిపించట్లేదు టిట్కో హౌసింగ్ తీసుకోండి టిట్కో హౌసింగ్లో 3,200 కోట్ల రూపాయలు ఈయన బిల్లులు చెల్లించాలి అవి అవి నిర్మాణం పూర్తి కాలే కేవలం తమ రాజకీయ అవసరాల కోసం ఇష్టానుసారంగా లబ్ధిదారుని ఎంపిక చేసి వాటన్నింటినీ కూడా ఇచ్చారు 6 లక్షల రూపాయల ఇళ్లలో 3 లక్షల రూపాయలు పేదలపై భారం మోపి 20 సంవత్సరాల పాటు ప్రతి నెల అద్దె చెల్లించినట్టుగా వారు ఆ బిల్డింగ్కి ఆ తీసుకున్న పాపన ప్రతి నెల డబ్బులు కట్టాల్సిన పరిస్థితిని క్రియేట్ చేస్తే 2,000 రూపాయలు కట్టాలని నిర్ణయం తీసుకుంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉచితంగా వాటిని ఇవ్వడానికి సంసిద్ధమయ్యారు దానికి సంబంధించి ఆ పూర్తి చేయడానికి కూడా 600 కోట్ల రూపాయల నిధుల్ని వెచ్చించిపోతా ఉన్నారని చెప్పి సందర్భంగా చెప్తూ ఉన్నా అంటే ఇది తప్ప అని అడుగుతున్నా ఆయన ఏదో పిలిపిస్తూ ఉన్నాడు ధర్నాలు చేద్దాం రండి లేకపోతే 15 నవంబర్ డెడ్ లైన్ ఆ డెడ్ లైన్ తర్వాత తీసుకెళ్ళే ఆ ఇళ్ళన్నీ కూడా మేము మీకు ఆక్యుపేషన్కి ఇచ్చేస్తాం ఏదో ఆయన పెద్ద విప్లవవాదిలాగా ఆయన ఏదో పెద్ద కమ్యూనిస్టు నాయకుడిలాగా మాట్లాడుతూ ఉన్నాడు వీళ్ళకి భాజమంత్రి భజంతరిలాగా కమ్యూనిస్టులు తయారయ్యారు ఎక్కడన్నా పేదలిళ్ళు వాళ్ళకి ఇవ్వండి పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని పోరాటం చేసే కమ్యూనిస్ట్ నాయకులు పెద్దల కబ్జా పెట్టిన భూములను వెనక్కి లాక్కుంటే తెగ బాధపడిపోతూ ఉన్నారు కన్నీళ్లు కరుస్తూ ఉన్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని సూటుగా అడుగుతున్నాం మేము ఇవాళ మీరు ఇస్తా 6 లక్షలకు ఇస్తానని చెప్పి 3 లక్షల రూపాయలు పేదలపై భారం వేసిన మీ ఆలోచన గొప్పదా ఒక్క రూపాయి భారం లేకుండా ఇల్లు ఇస్తానంటున్నా
జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన గొప్పదా అని అడుగుతున్నా. 32 లక్షల ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇచ్చి వారికి పక్క ఇళ్ల నిర్మాణం చేసి ఇస్తానని చెప్పి చెబితే కేవలం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనే ఒకే ఒక ఆలోచనతో మీరు కోర్టులో కేసులు వేయించి ఇళ్ల నిర్మాణాన్ని ఆపట్లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పటికే 15 లక్షల ఇళ్ళు మంజూరైనాయి, పూర్తి అనుకూలమైన వాతావరణం ఉంది. కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు, నువ్వు ఏ కండువా వేసుకున్నావు, ఏ రంగు బట్టలు వేసుకున్నావని కానీ అడగలే. మీ జన్మభూమి కమిటీ దగ్గరకు మరో దగ్గరికి వెళ్ళి చేయి చాపండి అని చెప్పి చెప్పలే. కేవలం అర్హత ఉంటే చాలు, మీరు ఏ పార్టీ వారైనా సరే మీకు ఆ లబ్ధి మంజూరు చేస్తామని చెప్పి చెబితే దాన్ని కేవలం ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో అడ్డుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయట్లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏదో టిట్కో హౌసింగ్ అప్పు చెప్పలేదని చెప్పి ధర్నాలు చేస్తానంటున్నాం. మరి 32 లక్షలు ఇల్లు ఇస్తానంటే అడ్డుకుంటున్న మీ వైఖరికి ఈ పేదలు ఈ లబ్ధిదారులు వచ్చి ఎవరింటి ముందు ధర్నా చేయాలి? మీ ఇంటి ముందు ధర్నా చేయాలంటే హైదరాబాద్ ట్రైన్లు వేసుకురావాలి, బస్సులు వేసుకురావాలి. Please like and subscribe to Telugu 99 News. Please subscribe Telugu 99 News. Hello, నా పేరు రాజీవ్ తెలుగు. Telugu 99 News కి సబ్స్క్రైబ్ చేయండి. Thank you. Please like, share and subscribe to Telugu 99 News channel. Thank you. Subscribe to Telugu 99 News. Hello everybody, please do subscribe to Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Thank you. Please subscribe Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Telugu 99 News channel కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.